కొన్ని రకాల అనారోగ్యాలు అపాయకరం కాదు, కానీ చాలా చిరాకుని కలిగిస్తాయి. నోటికి వచ్చే అల్సర్లు అలాంటివే. సాధారణంగా వీటిని మనం నోటి పూత, నోట్లో పుండ్లు అని చెప్తూ ఉంటాం. కొంతమందికి ఇవి తరచుగా వస్తూ ఉంటాయి. అంతగా ప్రమాదం లేకపోయినా వీటి కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అసలు ఈ నోటి అల్సర్స్ ఎందుకొస్తాయి, వీటి లక్షణాలు, చికిత్స తదితర అంశాల గురించి ఆరోగ్య మస్తులు ఇప్పుడు తెలుసుకుందాం. నోటిలో వచ్చే చిన్నపాటి పుళ్లను మనం నోటిపూతగా చెబుతుంటాం. నోరు లోపల, నాలుక మీద, బుగ్గల్లో, పెదవుల లోపల ఎర్రగా పొక్కులు కనబడుతుంటాయి. వీటి వలన ఆహారం తీసుకోలేం. కారం పదార్థాలు తింటే మరింత బాధగా అనిపిస్తుంది. సాధారణంగా ఇవి శరీరంలో బి కాంప్లెక్స్ లోపం కారణంగా వస్తుంటాయి. ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం, బి కాంప్లెక్స్ వంటి కొన్ని పోషక పదార్థాలు లోపించడం, మానసిక ఒత్తిడి వల్ల కలిగే ఆందోళన, భయం, అభద్రతాభావం ఇవన్నీ నోటిపూతకు కారణం కావచ్చు. అయితే ఇవన్నీ కాకుండా ఒక్కోసారి శరీరం లోపలి అనారోగ్యాలకు, మార్పులకు కూడా నోటిపూత కారణం కావచ్చు. నోటి లోపల చిగుళ్ల భాగంలో బ్యాక్టీరియా కారణంగా వాపు, పుండ్లు వస్తుంటాయి. జింజివోస్టొమాటైటిస్ అనేది నోటి లోపల చిగుళ్లకొచ్చే సమస్య. దీనివల్ల వాపు, పుండ్లు వస్తాయి. అల్సర్కి కారణమైన ఇన్ఫెక్షన్ నోరంతా, కొన్ని సందర్భాల్లో గొంతు వరకు కూడా వ్యాపించవచ్చు. హెర్పిస్ సింప్లెక్స్ వైరల్ ఇన్ఫెక్షన్, ఈ సమస్యలో కూడా నోటి లోపల, పెదవుల దగ్గర నీటి పొక్కులు వస్తాయి. అలాగే కొంతమందిలో దంతాలు వంకరగా, పదునుగా ఉండి అవి గుచ్చుకోవడం వల్ల చర్మకణాలు రాపిడికి గురై పూత, పుళ్ళు వస్తుంటాయి. ఇవన్నీ కాకుండా నోటి అపరిశుభ్రత, ధూమపానం, మద్యపానం అలవాటు, శరీరానికి సరైన పోషకాలు అందకపోవడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల కూడా నోటిపూత రావచ్చు. అలాగే కొన్నిసార్లు అంటువ్యాధిలాగా ముద్దు పెట్టుకోవడం ద్వారా కూడా నోటిపూత వ్యాపిస్తుంది. ఇవి కాకుండా అరుదుగా జీర్ణాశయ పేగుల వ్యాధులు, నోటి క్యాన్సర్, ఆర్థరైటిస్, కంటి అల్సర్ లాంటి తీవ్రమైన సమస్యల్లోనూ నోటి అల్సర్ వస్తుంటుంది. క్యాన్కర్ సోర్స్ అంటే మౌత్ అల్సర్స్, అంటే కామన్గా మనం పిల్లల్లో చూసేది నోటి పూత అయితే దేన్నైతే అంటారో, నోట్లో పుండ్లు కానీ సాధారణంగా పిల్లల్లో మనం చూస్తాము. కామన్గా పిల్లలు ఎప్పుడైనా మౌత్ అల్సర్స్ అనేది కంప్లైంట్ అనేది మనకి రాదు. ఫస్ట్ వాళ్ళు మన దగ్గర వచ్చేది పెయిన్ తోటి, నొప్పితోటి, నోట్లో నొప్పి ఉంది, లేకపోతే మంటగా ఉంది, తినలేకపోతున్నారు, తాగలేకపోతున్నారు, ఇది వాళ్ళ కామన్ కంప్లైంట్స్. నోటి చుట్టూ, నోటి లోపల, ముక్కు చుట్టూ ఇన్ఫెక్షన్స్ ఉండడము, ఆ ఇన్ఫెక్షన్స్ కూడా అల్సర్స్ కాజ్ చేస్తాయి. ఆ ఇన్ఫెక్షన్స్ మీకు బ్యాక్టీరియల్ ఉండొచ్చు, వైరల్ ఉండొచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్స్లో మనకి కామన్గా తెలిసేవి చికెన్ పాక్స్, జాస్టర్ వైరస్, హర్పీస్ వైరస్, ఇంకా హ్యాండ్ ఫుట్ మౌత్ డిజీజ్ అని ఒక ఎంటిటీ ఉంటుంది. అందులో మీకు అల్సర్స్ నోట్లో వస్తాయి, చేతి మీద వస్తాయి, కాళ్ళ మీద వస్తాయి. ఇది కూడా ఒక వైరల్ డిజీజ్, కామన్గా పిల్లల్లో చూస్తాము. సో న్యాచురల్గా వాళ్ళకి న్యూట్రిషన్ ఎక్కడో దగ్గర ఆహారం తగ్గుతుంది. సో కామన్గా మనం చూసే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉంటాయో, వైటమిన్ సి, వైటమిన్ B1, వైటమిన్ B12, జింక్, ఫోలిక్ యాసిడ్, అయర్న్, ఇవన్నీ తగ్గినప్పుడు శరీరంలో అప్పుడు కూడా నోట్లో అల్సర్స్ వస్తాయి. నోటి అల్సర్లు చాలా వరకు నోటి అపరిశుభ్రత కారణంగానే వస్తుంటాయి. శుభ్రత పాటించని వాళ్లలో అల్సర్లు రావడంతో పాటు అల్సర్ కారణంగా వచ్చే సమస్యలు కూడా తీవ్రంగా ఉంటాయి. నోటి పూత, అల్సర్లు రాకుండా ఉండాలంటే డెంటిస్టులు సూచించే విధంగా సరైన పద్ధతిలో నోరు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అల్సర్ వచ్చాక కూడా శుభ్రతని పాటిస్తే దాని తీవ్రత తగ్గుతుంది. పొగాకు అలవాటు ఉంటే మానేయాలి. కాఫీ, పుల్లటి పదార్థాలని ఎక్కువగా తీసుకోకూడదు. పళ్ళు వంకర సమస్యలుంటే సరిచేసుకోవాలి. నోటి అల్సర్ వచ్చినప్పుడు ఉప్పు, కారాలు అధికంగా ఉన్న ఆహారం కాకుండా సాత్వికాహారం తీసుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాహారం, ద్రవాలు తీసుకోవాలి. వేడి పదార్థాలు, మసాలా వంటకాలు, కాఫీ వంటివి తీసుకుంటే నొప్పి తీవ్రమవుతుంది. పోషకాహార లోపం కారణంగా వచ్చిన నోటిపూత, అల్సర్ తగ్గడానికి బి కాంప్లెక్స్ విటమిన్ మాత్రలు, ఇతర సప్లిమెంట్లను సూచిస్తారు. టూత్ పేస్టులు, మౌత్ వాషులు లాంటివి నోటి అల్సర్లకు కారణమని తెలిసినప్పుడు వాటిని మానేస్తే సమస్య దానంతటదే తగ్గిపోయే అవకాశం ఉంది. కొన్ని రకాల పూత మందులను అల్సరున్న ప్రదేశంలో రాయడం, వాటిని పుక్కిలించడం వలన ఫలితం ఉంటుంది. కొన్నింటికి వైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్స్ తో పాటు ఓరల్ స్టిరాయిడ్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్లు వాడితే రిలీఫ్ ఉంటుంది. తాత్కాలికమైన చికిత్సా విధానాలు పాటించినప్పుడు అప్పటికి తగ్గి మళ్లీ వస్తుంటే పూర్తి స్థాయిలో టెస్టులు చేసి చికిత్స చేయాలి. తీవ్రమైన అనారోగ్యాలు అల్సర్కి కారణమని తెలిస్తే వైద్యులు ఆయా అనారోగ్యాలకు పూర్తిస్థాయి చికిత్సను అందిస్తారు. ముఖ్యంగా అల్సర్లకు అవి ఎందుకొచ్చాయనే కారణాలను బట్టి చికిత్స ఉంటుంది.
మెజారిటీ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ దెమ్ మైనర్ అల్సర్స్ ఉంటాయి. చూసి చెప్పడమే కానీ ఒకవేళ అవి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి, చాలా రోజుల నుంచి నెలల నుంచి వస్తున్నాయి, చాలా రోజుల వరకు ఉంటున్నాయి తగ్గకుండా, అట్లాంటప్పుడు వేరే పరీక్షలు చేయించడము అవసరము. బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు రొటీన్ హీమోగ్రామ్ చేయించడం ఇంపార్టెంట్. అందులో మనకి హీమోగ్లోబిన్ ఎంత ఉందో తెలుస్తుంది. ఏమన్నా ల్యూకోసైట్ కౌంట్, డబ్ల్యూబీసీ కౌంట్ ఎక్కువ ఉందా, ఒకవేళ ఎక్కువ ఉంటే బాడీలో ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉంది, దాని మూలాన ఇట్లాంటి అల్సర్స్ వస్తున్నాయి. సీరం అయాన్ లెవెల్స్ చేయించడం ఇంపార్టెంట్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో సీరం అయాన్ లెవెల్ చాలా తక్కువ అవుతుంది. అట్లాంటప్పుడు మనం పరీక్ష చేపిస్తే ఎంత తక్కువ ఉంది, మనం ఎంత సప్లిమెంట్ చేయాలి అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే మౌత్ అల్సర్స్కి వేరే కారణం సస్పెక్ట్ చేస్తున్నామో, బాడీలో వేరే దగ్గర ఇంకేమన్నా జబ్బు ఉందని అనుకుంటున్నామో, అప్పుడే స్కిన్ బయాప్సీ చేస్తాము. చర్మం చిన్న ముక్క తీసి పరీక్షకి పంపిస్తాము. పెయిన్ రిలీఫ్కి మెయిన్గా యూజ్ చేసే మెడికేషన్స్ టాపికల్ మెడికేషన్స్ అంటాము. అంటే అవి పూసే మందులు. మెయిన్గా జెల్స్, క్రీమ్స్ యూజ్ చేసేవి. అనస్థెటిక్ మెడికేషన్స్ అంటే నొప్పి తగ్గించే మెడికేషన్స్, మత్తులాగా ఉండే మెడికేషన్స్. అవి జస్ట్ అల్సర్ని కోట్ చేస్తాయి. అట్లాంటప్పుడు వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది, వాళ్ళు ఆహారం తీసుకోగలుగుతారు, నీళ్లు తాగగలుగుతారు. అట్లాంటప్పుడు వాళ్ళ న్యూట్రిషనల్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. అల్సర్లు పదే పదే వేధిస్తున్న వారు తగిన జాగ్రత్తలతో వాటిని రాకుండా నివారించవచ్చు. నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, చిగుళ్ల వ్యాధులుంటే తగిన చికిత్స తీసుకోవడం, జీర్ణ సంబంధమైన సమస్యలు లేకుండా చూసుకోవడం, ప్రతిరోజు 3 లీటర్ల వరకు మంచినీళ్లు తాగడం, ధూమపానం, మద్యపానం, జర్దా పాన్ పరాగ్ వంటి అలవాట్లుంటే మానుకోవడం, పరగడుపున ఉప్పునీళ్లను పుక్కిలించడం, విటమిన్లు, పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటే నోటి అల్సర్లకు దూరంగా ఉండవచ్చు.